వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ప్రీ మార్కెట్ అనాలిసిస్ దిస్ ఈస్ ఉపేంద్ర ఫ్రమ్ బాన్ఫై ట్రేడర్ టీమ్ యాక్చువల్గా గ్లోబల్ మార్కెట్స్ గురించి ఈరోజు మాట్లాడడానికి చాలా తక్కువ టైం ఉంటుంది ఎందుకు నిన్న మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం ఈరోజు యుఎస్ మార్కెట్స్ హాలిడే ఉంటుందని అంటే నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ హాలిడేని బికాజ్ ఆఫ్ యుఎస్ ఇండిపెండెన్స్ డే యుఎస్ మార్కెట్స్ హాలిడే అవ్వడం వల్ల మనకి పెద్దగా గ్లోబల్ క్లూస్ ఏమీ ఉండవు మీరు ఇక్కడ చూస్తే డవ్ థర్డ్ని ఏదైతే క్లోజ్ అయిందో అదే చూపెడుతుంది మరి ఫ్యూచర్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే డవ్ లో ఏదైనా చేంజ్ అంటే ఈవెన్ డవ్ ఫ్యూచర్స్ కూడా ఫ్లాట్లో ట్రేడ్ అవుతుంది సో పెద్దగా న్యూస్ పాయింట్ అయితే మాత్రం గ్లోబల్ మార్కెట్స్ నుంచి అయితే మాత్రం ఏం లేదు మరి ఆన్ అదర్ సైడ్ యూరోపియన్ మార్కెట్ చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గానే క్లోజ్ అయినాయి అయితే ఈరోజు ఇంకొకటి గ్లోబల్ మార్కెట్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం గ్లోబల్ మార్కెట్ యొక్క ఓవర్ నైట్ న్యూస్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి ఫస్ట్ వన్ ఫ్రైడే బేసిక్గా ఫ్రైడే అంటేనే మార్కెట్లో షార్ట్ కవరింగ్ కానీ లాంగ్ అన్వైండింగ్ కానీ జరుగుతుంది అంటే లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఏమైనా పొజిషన్స్ బిల్డ్ అయితే ఆ పొజిషన్స్ని బుక్ చేసుకునే ప్రాసెస్ అనేది ఫ్రైడే జరుగుతుంది అంతే తప్ప మార్కెట్లో లాంగ్ బిల్డప్ షార్ట్ బిల్డప్ జరగదు ఎందుకు జరగదు అని అంటే సాటర్డే సండే హాలిడే కాబట్టి ఆ టూ డేస్ ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే మార్కెట్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి మోస్ట్లీ ఫ్రైడే వచ్చేసరికి మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ మొమెంటం కానీ లేకపోతే ముందు నాలుగు రోజులు సెల్ సెల్ జరిగింది జరిగిందనుకోండి షార్ట్ కవరింగ్ ర్యాలీ కానీ జరగడం ఉంటుంది ఇది మెయిన్ పాయింట్ అయితే మాత్రం అలానే అందుకే ఫ్రైడే వచ్చేసరికి ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయదని అంటూ ఉంటాం ఈ ఈరోజు మన మార్కెట్ అవర్స్ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి అది కూడా మనం తెలుసుకోవాలి సో అంటే పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ యొక్క రిస్క్ ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాలి పే ఆమె నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా రాబోతుంది అంటే గవర్నమెంట్ జాబ్స్ రిపోర్ట్ డేటా సో సిక్స్ ఓ క్లాక్ రోజు ఈవినింగ్ రాబోతుంది టూ సెవెంటీ టూకే లాస్ట్ టైం నెంబర్ ఈసారి అట్లీస్ట్ వన్ సిక్స్టీ కే టు వన్ నైంటీ కే మినిమం వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం ఉన్నాయి సో ఈ తక్కువ నెంబర్ వస్తే పర్లేదు కానీ ఎక్కువ నెంబర్ వస్తే మార్కెట్స్ హెవీగా క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా వాళ్ళది ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఎస్టిమేషన్ కూడా ఫోర్ పర్సంటేజే ఉంది ఎక్కడైనా కానీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ టూ ఫోర్ పాయింట్ త్రీ అలా వస్తే మాత్రం మార్కెట్ మీద ఇంపాక్ట్ చేస్తుంది ఈ టూ కూడా మేజర్ ఇంపాక్ట్ సార్ నెక్స్ట్ వన్ ఇంకోటి యూకే గవర్నమెంట్ది ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉన్నాయి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ లేబర్ పార్టీ అక్కడ రాబోతుంది సో ఒకవేళ కానీ యూకే జనరల్ ఎలక్షన్స్లో కానీ హంగ్ రూపంలో వస్తే అది మేబీ యూరోపియన్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేయొచ్చు ఒకవేళ కానీ అది యూరోపియన్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తే అది మన మార్కెట్ని కూడా ఇంపాక్ట్ అయితే మాత్రం చేస్తుంది ఆఫ్టర్నూన్ సెషన్లో సో ఎవరైనా కానీ పొజిషన్స్ని ఆఫ్టర్నూన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఐ మీన్ ఆఫ్టర్నూన్ వరకు హోల్డ్ వాళ్ళు ఉంటే ఒకసారి యూరోపియన్ మార్కెట్స్ని వన్ థర్టీకి ట్రాక్ చేయండి యూరోపియన్ మార్కెట్స్ అంటే ఏంటంటే ఇక డాక్స్ ఎఫ్టీఎస్సీ హండ్రెడ్ సిఎస్సీ ఫార్టీ యూరో స్టాక్స్ ఫిఫ్టీ ఈ ఫోర్ ఇండస్ట్రీస్ కూడా లిటిల్ బిట్ మార్కెట్ని అయితే మాత్రం ఇంపాక్ట్ చేస్తాయి ఓకే ఇంతవరకు క్లియర్గా మీకు గ్లోబల్ మార్కెట్ గురించి అర్థమయ్యే ఉంటుంది నేను ఈరోజు మార్కెట్ గురించి చెప్పలే అంటే ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా హాలిడే నాకు తెలిసి గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్ ఓపెనింగే చూపిస్తుంది ఎస్ ఆల్మోస్ట్ గిఫ్ట్ నిఫ్టీ ట్వంటీ టు థర్టీ పాయింట్స్ ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది ఓకే సో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మన మార్కెట్ అవర్స్లో మీరు ట్రేడ్ చేసేటప్పుడు యూకే జనరల్ ఎలక్షన్ రిజల్ట్స్ అలానే ఓవర్ నైట్ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారంటే ఈ ఈవెంట్ని కూడా మీరు ఫోకస్ చేసుకోవాలని నేను చెప్తున్నాను ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ వన్ సో అయితే గ్లోబల్ మార్కెట్స్ మ్యూట్గా ఉండేటప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ ఫ్లాట్గానే ఓపెన్ అవుతాయి సో నిఫ్టీ ఫిఫ్టీ కూడా ఫ్లాట్గా ఓపెన్ అవుతున్నట్టు అయితే కనపడుతుంది ఇప్పుడు రైట్ నా ఎప్పుడైనా గ్లోబల్ మార్కెట్స్ మ్యూట్గా ఉండేటప్పుడు మనకి లోకల్గా ఇండియన్ న్యూస్ డేటా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇండియన్ న్యూస్ డేటా పాయింట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తాను ఫస్ట్ వన్ ఎఫ్ఐఏ డేటా ఎఫ్ఐఎస్ నిన్న టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్ బై చేసినట్టుంటే డిఎస్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్ సెల్ చేశారు సో రెండు కూడా ఆపోజిట్లో ఈక్వల్ నెంబర్సే ఉన్నాయి ఆన్ ద అదర్ సైడ్ ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐఎస్ యొక్క ఇండెక్స్లో పొజిషన్స్ ఎలా బిల్డ్ చేశారు అలానే ఆప్షన్స్లో పొజిషన్స్ ఎట్లా బిల్డ్ చేశారు అనే దాని గురించి మనం చూసుకుంటే ఇక్కడ ఫిఫ్త్ సారీ ఫోర్త్ ఎస్టర్డేది కదా సో ఇక్కడ మీరు చూస్తే ఎఫ్ఐఎస్ అయితే మాత్రం స్టిల్ బొలిషే ఉన్నారు డిఐఎస్ కానీ క్లయింట్స్ కానీ ప్రో కానీ ముగ్గురు కూడా బీరీ షేడ్ ఉన్నారు మీడియం బీరిష్ స్ట్రాంగ్ బీరిష్ మైల్డ్ బీరీ షేడ్ ఉన్నారు ఎప్పుడైనా సరే ఒక పక్క పాజిటివ్ ఉండి ఎఫ్ఐఎస్ పాజిటివ్ సైడ్ ఉండి ఇటు సైడ్ నెగిటివ్ సైడ్ ఉంటే మార్కెట్ వాల్టైల్గా ఉంటుంది ఇది బీరీ షేడ్ ఉండి ఇక్కడ రెండే ఉన్నా లేదా ఇది బీరీ షేడ్ ఉండి ఇక్కడ రెండే ఉన్నా లేదా ఇది బుల్లి షేడ్ ఉండి ఇక్కడ రెండేసి ఉన్నా మార్కెట్లో ఎనీ సైడ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ మూమెంట్ వస్తుంది ఓకే సో దీని గురించి డేటా నేను ఆల్రెడీ అంటే వీడియో ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాను రేపటికి రిలీజ్ చేస్తాను ఇంకోటి ఎవరైనా కానీ మీకు ఏదైనా క్వశ్చన్స్ డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ క్వశ్చన్స్ని నేను పికప్ చేసి వీడియో అయితే మాత్రం చేస్తాను మాక్సిమం మీకు అయితే హెల్ప్ అవ్వచ్చు సో ఇది అనదర్ పాయింట్ సో యాజ్ పర్ డేటా ఇది ఎఫ్ఐడిఏ డేటా ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్స్ బాల్ టైల్గా ఉంటుందని అయితే మాత్రం చెప్తుంది అలానే మార్కెట్స్లో సడన్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బికాజ్ రీటైలర్స్ డిఏఎస్ ప్రో ముగ్గురు కూడా బీరీ షాడే ఉన్నారు సడన్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయినా సరే ఈ రోజు మనం ఆ షేర్ అవసరం అయితే లేదు ఇది అనదర్ పాయింట్ ఇప్పుడు స్టాక్ స్పెసిఫిక్గా గా డేటా పాయింట్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే ఈ రోజు బ్యాంక్ మీకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ జూలై ఫిఫ్త్ అంటే ఈ రోజు బ్యాంక్ రిలీజ్ చేస్తుందని మాట్లాడుకున్నాం వాళ్ళు ఇంతకు ముందే రిలీజ్ చేస్తారు అది టూ డేస్ బ్యాకే అది పాజిటివ్ వల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆ రోజు టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ గ్యాప్అప్ ఓపెన్ అయింది రెస్ట్ ఆఫ్ బ్యాంకింగ్ స్టాక్ సపోర్ట్ చేసినాయి బ్యాంక్ నిఫ్టీ థౌజండ్ పాయింట్స్ మోమెంటమ్మ చేసింది బట్ నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అయినట్టు ఉంది అందుకే టూ పర్సెంటేజ్ కరెక్షన్ అయింది ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిజినెస్ అప్డేట్ అయితే చేశారు ఈ బిజినెస్ అప్డేట్లో ఎక్కడైనా నెగిటివ్ పాయింట్స్ నీకు దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ నాకు నెగిటివ్గా అనిపించింది అయితే మాత్రం ఇక్కడ మొత్తం డేటా అయితే మాత్రం రాలేదు మొత్తం డేటా కానీ నేను మొత్తం డేటా చెక్ చేసినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క అడ్వాన్సెస్ ఓకే అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క క్రెడిట్ ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది ఆర్బీఐ రీసెంట్గానే మినిమం ఇంత పర్సెంటేజ్ ఉండాలి అని ఒక గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఆర్బీఐ మినిమం నైన్టీన్ పాయింట్ టూ పర్సంటేజ్ అడ్వాన్సెస్ ఉండాలని చెప్పింది ఆర్బీఐ నెంబర్ని బీటౌట్ చేసే వచ్చింది తర్వాత డిపాజిట్స్ పరంగా చూసుకుంటే డిపాజిట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఇచ్చింది ఇది కూడా ఆర్బీఐ వాళ్ళు ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆర్బీఐ టార్గెట్ ఆర్బీఐ టార్గెట్ మీద రెండు కూడా పాజిటివ్గానే వచ్చినాయి మరి రెండు పాజిటివ్ అయ్యే కదా మరి తమ ఎందుకు బిగ్ షాక్ అని పెట్టాము చెప్తాను రీసెంట్ రీసెంట్గా బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఒక మీటింగ్ పెట్టినప్పుడు బ్యాంక్స్కి కొన్ని క్రెడీ నెంబర్స్ ఇచ్చింది అడ్వాన్స్ అంటే క్రెడిట్స్ డిపాజిట్స్ రెండు కూడా టెన్ పర్సెంటేజ్ పెరగాలి అని చెప్పింది అయితే ఫిఫ్టీ టూ పాయింట్ సిక్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది కదా అది పాజిటివ్ అని మీరు అనొచ్చు ఎస్ కరెక్టే కానీ పాయింట్ ఏంటంటే అడ్వాన్సెస్కి డిపాజిట్స్కి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి దీనికన్నా ఇది డబుల్ ఉంది సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి డిపాజిట్స్కి క్రెడిట్స్కి ఈక్వల్గా ఉంటే పర్వాలేదు కానీ సో అది రెండు ఈక్వల్గా లేకున్నా ఇలా నెంబర్స్ అంటే ఇంత డబుల్ పర్సంటేజ్ ఉంటే లిక్విడిటీ ఇష్యూ వస్తుంది ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక బిగ్ షాక్ సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటి అని అంటే వీళ్ళు క్వార్టర్ అండ్ క్వార్టర్లో డిక్లైన్స్ చూపిస్తున్నారు ఇక్కడ చూడండి అడ్వాన్సెస్ ఫెల్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ డిపాజిట్స్ కూడా ఫ్లాట్లో ఉంది ఎందుకంటే డిపాజిట్ ఎంత వచ్చిందంటే జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ డౌన్ అయింది సో అడ్వాన్సెస్ డిపాజిట్స్ రెండు డౌన్ అయినాయి ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే రెండు డౌన్ అయినాయి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ సెకండ్ పాయింట్ ఇది నెగిటివ్ ఇంపాక్ట్ థర్డ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే కాసా డిపాజిట్స్ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్ యొక్క టోటల్ డిపాజిట్స్ అయితే ఫైవ్ పర్సెంటేజ్ క్వార్టర్ అండ్ క్వార్టర్లో డౌన్ అయిందని చెప్తున్నారు ఇది కూడా నెగిటివ్ పాయింట్ ఈ త్రీ నెగిటివ్ పాయింట్స్ని మార్కెట్ ఈరోజు ఎలా తీసుకుంటుందో చూడాలి నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఎక్కువగా ట్రాక్ చేసింది బ్యాంక్ నిఫ్టీని మీరు ఇక్కడ చూస్తే నిన్న ఐసిఐసి బ్యాంక్ కానీ సపోర్ట్ చేయకపోయి ఉంటే బ్యాంక్ నిఫ్టీలో నిన్న మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కరెక్షన్ చూసి ఉండేవాళ్ళు మీ హెచ్డిఫ్సి బ్యాంక్ నిన్న ఒక్క ఒక్కరోజు టూ పాయింట్ త్రీ పర్సెంటేజ్ కరెక్షన్ అయింది ఐసిఐసి బ్యాంక్ టూ పాయింట్ సిక్స్ కొటెక్ బ్యాంక్ వన్ పాయింట్ త్రీ ఎస్బీఐ జీరో పాయింట్ జీరో ఎయిట్ అంటే ఐసిఐసి బ్యాంక్ టూ పాయింట్ సిక్స్ కానీ సపోర్ట్ చేయకపోయి ఉంటే దానికి కొటెక్ బ్యాంక్ కూడా కొద్ది సపోర్ట్ చేసింది ఐసైసీ బ్యాంక్కి లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో హెవీ కరెక్షన్ మనం చూసి ఉండే వాళ్ళని సారీ బ్యాంక్ నిఫ్టీలో హెవీ కరెక్షన్ మనం చూసి ఉండే వాళ్ళని ఇప్పటికీ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క నెంబర్స్ అయితే మాత్రం మార్కెట్ని షాక్ గురి చేసే విధంగానే ఉన్నాయనేది నా ఒపీనియన్ సెకండ్ వన్ ఇంకోటి ఏంటి అని అంటే అదర్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా వచ్చినాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ ఇవేమి కూడా బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ కంపెనీస్ కాదు ఓకే సో ఈవెన్ ఐడిబిఐ బ్యాంక్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే డిపాజిట్స్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ పెరిగితే అడ్వాన్సెస్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ పెద్దగా డిఫరెన్స్ లేదు పాజిటివ్ని అలానే డొమెస్టిక్ డిపాజిట్స్ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ పెరిగింది ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క డిపాజిట్స్ కూడా ఎయిటీన్ పర్సెంటేజ్ పెరిగినాయి అలానే ఆర్బిఎల్ బ్యాంక్ యొక్క గ్రాస్ అడ్వాన్సెస్ కూడా ఎయిటీన్ పర్సెంటేజ్ పెరిగింది ఈక్వల్గానే ఉంది కాసా రేషియో త్రీ ఐ మీన్ త్రీ పర్సెంటేజ్ పెరిగింది పాజిటివ్ ఆర్బిఎల్ బ్యాంక్కి పాజిటివ్గానే ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి పాజిటివ్గానే ఉంది ఐడిబిఐ బ్యాంక్ కూడా డిపాజిట్స్ థర్టీన్ పర్సెంటేజ్ పెరిగితే కాసా రేషయో ఫైవ్ పర్సెంటేజ్ డౌన్ అయింది ఐడిబిఐ బ్యాంక్కి అలానే టోటల్ బిజినెస్ అయితే మాత్రం ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పెరిగింది అడ్వాన్సెస్ సెవెంటీన్ పర్సెంటేజ్ పెరిగింది ఐడిబిఐ బ్యాంక్ కూడా డిపాజిట్స్ థర్టీన్ పర్సెంటేజ్ పెరిగితే అడ్వాన్సెస్ సెవెంటీన్ పర్సెంటేజ్ పెరిగింది సో హెచ్డిఫ్సి బ్యాంక్ తప్ప అన్ని బాగానే వచ్చినాయి ఒక హెచ్డిఫ్సి బ్యాంకే లిటిల్ బిట్ నెగిటివ్గా వచ్చింది సో మేబీ ఇది ఇంపాక్ట్ చేయొచ్చు మరి నిఫ్టీ ఫిఫ్టీ నిన్న మీరు ఇక్కడ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కరెక్షన్ అయినా నిఫ్టీ ఫిఫ్టీ నిన్న కరెక్షన్ అవ్వలే రీజన్ నిన్న ఐసిఐసి బ్యాంక్ ఒటెక్ బ్యాంక్ ఇన్ఫోసిస్ ఆర్టీసీఎస్ రిలయన్స్ లాంటి కంపెనీస్ సపోర్ట్ ఈ ఈరోజు మన నిఫ్టీ ఫిఫ్టీకి అలా సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెటివ్ సైడ్ వెళ్తే మీరు ఇక్కడ చూస్తే రిలయన్స్ చూడండి రిలయన్స్ మీద చూస్తే రిలయన్స్ వాళ్ళకి టూ న్యూస్ డేటా పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ న్యూస్ డేటా పాయింట్ ఏంటంటే రిలయన్స్ వాళ్ళు దీపావళికి ఒక న్యూ టీవీ అయితే మాత్రం స్మార్ట్ టీవీ ఒకటి లాంచ్ చేయబోతున్నారు ఇది ఆండ్రాయిడ్ గూగుల్స్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని ఈ టీవీ అయితే ఉండబోతుందని చెప్తున్నారు మేబీ ఈ టీవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు మార్కెట్ లో అన్ని బ్రాండ్స్ కన్నా ప్రజెంట్ రైట్ నౌ సాంగ్ టైజన్ కానీ ఎల్జీస్ కానీ ఇలా మేజర్ గా టీవీ ఓఎస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని బీటౌట్ చేయడం కోసం రిలయన్స్ పళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఇది దివాళికి రెడీ అవుతుంది ప్రెసెంట్ బ్యాక్ టెస్టింగ్ లో ఉందని చెప్తున్నారు మేబీ ఇది రిలయన్స్కి పాజిటివ్ సైడ్ టర్న్ చేయొచ్చు సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే మోర్గాన్ స్టాన్ల వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద మినిమం హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మార్కెట్ క్యాప్ యాడ్ అవుతుందని కూడా అప్డేట్ ఇస్తున్నారు ఇది రిలయన్స్కి సెకండ్ పాజిటివ్ పాయింట్ ఈ రెండు వల్ల రిలయన్స్ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ రిలయన్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అయితే మేబీ నిఫ్టీ ఫిఫ్టీని ఈరోజు ఫాలో అవ్వకుండా కొంతవరకు సపోర్ట్ చేయగలుగుతుంది నా టెక్నికల్గా మార్కెట్ని మాట్లాడుకుంటే ఎట్లా ఉండబోతుంది అనేది టెక్నికల్ గా డిస్కస్ చేద్దాం సో ప్రైజాక్షన్ బేస్డ్ నిఫ్టీ ఫిఫ్టీ న్యూ ఆల్ టైమ్ హై ఎస్టర్డే ఫామ్ చేసింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆల్మోస్ట్ సో న్యూ ఆల్ టైమ్ హై నిఫ్టీ ఫిఫ్టీ ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయింది అనుకోండి రిమెంబర్ నిఫ్టీ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్ అవ్వలేక ఐ మీన్ ఫ్లాట్లో ఓపెన్ అయినా ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్ అవ్వకపోతే త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ రోజు రేంజ్ బాండ్ మొమెంట్ చూస్తాం ఒకవేళ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ట్వంటీ ఫోర్ టూ థర్టీ సెవెన్ వరకు కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ మనం చూడచ్చు ఓవరాల్గా పొజిషనల్గా బీరీ షేడ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ బ్రేక్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఈ చిన్న చిన్న ఫాల్స్ని మీరు బీరి షేడ్ అనుకోని నిఫ్టీని షార్ట్ చేయడం కాల్ని షార్ట్ చేయడం పుట్టును బై చేయడం ఇలాంటివి చేయొద్దు మోస్ట్లీ మార్కెట్లో మనకి అది వర్కౌట్ కాదు మనం మార్కెట్లో ట్రేడ్ తీసుకున్నామని అంటే ఇంట్రాడే పరంగా తీసుకునేవి కొన్ని ఉంటాయి పొజిషనల్గా తీసుకునేవి కొన్ని ఉంటాయి పొజిషనల్గా తీసుకునేటప్పుడు మేజర్ లెవెల్స్ బ్రేక్ అయితేనే తీసుకోవాలా ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అవుట్ లెవెల్స్ కానీ బ్రేక్ అయ్యింది అనుకోండి టూ థర్టీ సెవెన్ వరకు మనం కరెక్షన్ చూడొచ్చు అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా ఫాల్ చూస్తాం ఓకే ఇది నిఫ్టీ ఫిఫ్టీ సైడ్ నుంచి మరి బ్యాంక్ నిఫ్టీ సైడ్ ఏమవుతుంది అంటే బ్యాంక్ ఉన్న ఎస్టర్డే ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ న్యూ ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది కానీ మేజర్ స్వింగ్స్ ఉన్నది అయితే మాత్రం ఆల్మోస్ట్ డ్రా చేద్దాం ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సపోర్ట్ లెవెల్ కూడా ఎస్టర్డే ఐ మీన్ డే డే బిఫోర్ ఎస్టర్డే వెన్స్ డే యొక్క బ్రేక్ ఉందో అది నేను ఈ లో అయితే ఉందో రిజెక్షన్ అది డ్రా చేసిన ఒకవేళ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫ్లాట్లో ఈరోజు ఓపెన్ అయింది అనుకోండి ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎయిటీ త్రీ లెవెల్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఫస్ట్ కరెక్షన్ చూస్తాం అది కూడా బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్గా ఫాల్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఫ్లాట్లో ఓపెన్ అయ్యి హైయర్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి ఫిఫ్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్ అయితేనే బుల్లిషర్ టర్న్ అవ్వండి లేదా బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతూ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయినా మనం అప్ సైడ్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఎనీథింగ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ టచ్ అయితే అప్సైడ్ మూమెంటం అక్కడ వరకు ఫాలో అయిన తర్వాత లేదా ఫిఫ్టీ త్రీ త్రీ హండ్రెడ్ బ్రేక్ అయితేనే అప్ సైడ్ మూమెంటాం లేదనుకోండి మోస్ట్లీ మార్కెట్ ఇక్కడ టచ్ అయ్యి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది లేదా స్టార్టింగ్ స్టార్టింగ్ లోవర్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది లేదా రేంజ్ బౌండ్ మూమెంటం అయితే మాత్రం ఈరోజు చూస్తాం ఫర్దర్గా ఫాల్ ఇంకా ఎక్కువ అవ్వాలంటే మాత్రం ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కానీ బ్రేక్ అయితే ఈ గ్యాప్ కవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బెన్స్ డే ఓపెన్ అయిన గ్యాప్ ని కవర్ చేసే ఛాన్స్ అయితే మాత్రం కొద్ది ఎక్కువగా ఉంది వన్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్రేక్ అయితే ఫిన్ నిఫ్టీ ప్రకారంగా ఏం జరుగుతుంది అనేది మనం చెక్ చేసుకుంటే యాజ్ పర్ ఫిన్ నిఫ్టీ నాకు ఫిన్ నిఫ్టీకి ఉన్న రెసిటెన్స్ లెవెల్ ఇదే కనపడుతుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సో నేను అదే హోల్డ్ చేస్తున్నాను ట్వంటీ త్రీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ఒకవేళ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఫాలో అవడం స్టార్ట్ అయితే ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ సెవెంటీ త్రీ వరకు కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా మనం ఫాల్ చూడొచ్చు లేదా ఇక్కడ నుంచి టచ్ అయ్యి ఫర్దర్గా హయర్ సైడ్ మొమెంటం అయితే చూడొచ్చు ఒకవేళ మార్కెట్ కానీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా ఫ్లాట్లో ఓపెన్ అయినా ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ కానీ బ్రేక్ అయింది అనుకోండి హైయర్ సైడ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు మనం మొమెంటమ్ చూస్తాం అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ మొమెంటమ్ కనపడుతుంది మార్కెట్ ఫ్లాట్లో ఓపెన్ అయ్యి కానీ అవుట్ అయితే ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టచ్ అయ్యి కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఉంటాయి ట్వంటీ త్రీ థౌసండ్ సెవెన్ సెవెంటీ త్రీకి టచ్ చేసి ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ చూసే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ ఇది బ్రేక్ అవ్వలేదు ఇది బ్రేక్ అవ్వలేదు అనుకోండి స్పింగ్ ట్రేడ్స్ వస్తాయి ఇక్కడికి వెళ్ళిన తర్వాత లేదనుకోండి ఇక్కడే మూవ్ అయితే నేను ఎలా అయితే ఫ్లాట్ మూవ్ అయిందో అలానే మూవ్ అవుతుంది మోస్ట్లీ మార్కెట్ ఇక్కడి వరకు వచ్చి స్పింగ్ అవుతుంది అనుకుంటున్నా అది మనకు ఒక వన్ టైప్ ఆఫ్ స్వింగ్ ట్రేడ్ అవుతుంది బిరిషా టర్న్ అవ్వాలంటే ఇది బ్రేక్ అయితే ఇక్కడ నుంచి మనం కేవలం ఓకే ఒక సిక్స్టీ పాయింట్స్ కరెక్షన్ మాత్రమే చూస్తాం అండ్ అలానే ఇక్కడ నుంచి హైయర్ సైడ్ మూవ్ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ వరకు మనం మూమెంటం చూస్తాం ఇది ఫిన్ నిఫ్టీ సైడ్ అయితే మాత్రం నా యాజ్ పర్ సెన్సెక్స్ సెన్సెక్స్ సైడ్ గురించి మనం మాట్లాడుకుంటే సెన్సెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే సెన్సెక్స్ కున్న మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ ఎయిటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వేల కానీ సెన్సెక్స్ కానీ ఎయిటీ థౌసండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి ఫోర్ హండ్రెడ్ అవుట్ లెవెల్ బ్రేక్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం కనపడుతుంది ఎయిటీ థౌసండ్ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి సెవెంటీ నైన్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ వరకు కరెక్షన్ చూస్తాం ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వలేదు ఇక్కడ ఈ రిజిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే ఈ రేంజ్లో చూస్తాం ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే సెవెంటీ నైన్ సిక్స్ ఎయిటీ త్రీ వరకు కరెక్షన్ చూసే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా మనం సెవెంటీ ఎయిట్ ఎయిట్ సెవెంటీ నైన్ వరకు కరెక్షన్ చూడొచ్చు సో ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం నాకు తెలిసి రిలయన్స్ సపోర్ట్ చేస్తే సెన్సెక్స్ నిఫ్టీ రేంజ్ లో ఉండి ఫిడ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేబీ అది నెగిటివ్ పాయింట్ బట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఈరోజు చూడాలి ఓకే సో ఎందుకంటే నిన్న ఆల్రెడీ టూ పర్సెంటేజ్ కరెక్షన్ అయింది కదా నిన్నే రియాక్ట్ అయిపోయింది అనుకోండి ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఫాల్ రాదు నిన్న రియాక్ట్ అయ్యే తక్కువ అనుకోండి మేబీ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఫాలో వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాలో వచ్చే దాన్ని బట్టి ట్రేడ్ సెటప్ ఎక్స్ప్లెయిన్ చేసిన లెవెల్ బేస్డ్ నా అదర్ స్టాక్స్ గురించి మాట్లాడితే రేమండ్ స్టాక్ ఒక అప్డేట్ ఉంది రేమండ్ వాళ్ళు వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ని డిమెర్చ్ చేస్తూ సెపరేట్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు రేమండ్ స్టాక్ ఒకటి ఉన్న వాళ్ళకి రేమండ్ రియల్ ఎస్టేట్ స్టాక్ ఇంకొకటి ఇవ్వబోతున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు ఇది రేమెంట్కి పాజిటివ్ బట్ ఎంతవరకు రేమండ్ స్టాక్ ని ఈరోజు పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం చూడాలి ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం ఆన్ ద అదర్ సైడ్ ఆర్వీఎన్ఎల్ కి ఒక ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ వాళ్ళతో ఎంబోయి సైన్ చేసుకున్నట్టు అప్డేట్ కూడా ఉంది ఇది ఆర్వీఎన్ఎల్ కి పాజిటివ్ సైడ్ తీసుకోవచ్చు ఐర్కాన్ వాళ్ళకి ఆర్వీఎన్ఎల్ దగ్గర నుంచి సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఆర్డర్ ని విన్ చేసినట్టు కూడా ఉంది ఎందుకంటే ఉత్తరాఖండ్ లో రైల్వే ట్రాక్స్ ని ఇన్స్టాల్ చేయడం కోసం ఈ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఆర్డర్ అయితే మాత్రం విన్ అయింది సో ఆ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ఆర్డర్ ఐ మీన్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ ప్రాజెక్ట్లో సిక్స్టీ పర్సెంటేజ్ స్టేక్ అయితే మాత్రం ఐర్కాన్ తీసుకోబోతుంది దిస్ ఈజ్ అన్ జాయింట్ వెంచర్ నాట్ ఎన్ ఆర్డర్ జాయింట్ వెంచర్ ఇది ఐర్కాన్ కి పాజిటివ్గా తీసుకోవచ్చు ఇవి మేజర్గా స్టాక్స్ ని ఇంపాక్ట్ చేసే న్యూస్ డేటా పాయింట్స్ అయితే మాత్రం ఫోర్ డేటా పాయింట్స్ అన్ని మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను డేటా పాయింట్స్ హెల్ప్ అయిన కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా వీడియోలు లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ టుడే ఈవినింగ్ అట్ ఫైవ్ పేమ్ ఇన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ బా బాయ్